నమస్కారం ఇది అసలు ఏం తిరుమలలో వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్ అంటారు అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవదేవుడి గాని తిరుమల క్షేత్రంతో సరిసమైన క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి తిరుమలలో ఈ ఏడు కొండల్లో నారాయణాద్రి విషభాద్రి అంజనాద్రి శేషాద్రి నీలాద్రి ఈ ఏడు కొండల్లో ప్రతి రాయి రప్ప పుట్ట చెట్టు హరినామ సంకీర్తన చేసుకుంటూ చేస్తుంటాయని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి దివ్య క్షేత్రంలో మొన్న దాదాపు ఒక వారం ముందు జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన టీటీడీ చరిత్రలో ఒక చిన్న బిడ్డ లక్షిత దాదాపు ఆరు సంవత్సరాల బిడ్డ చిరుతుపురి దాడిలో చనిపోవడం ఎవరు జీణించుకోలేకపోతున్నాం వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు మేము జీణించుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు గోవిందుడు గోవింద గోవింద అని చెప్పి నడకదారిలో కొండకెళ్ళి తలనీళ్ళు సమర్పి తలనీలాలు సమర్పించాలని చెప్పి చాలా మంది మొక్కు ఉంటుంది నేను కూడా ఏదైనా స్వా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామివారి మొక్కు స్వామిని నడిచొచ్చి తలనీలాలు ఇస్తాను స్వామిని అంటే అంత సాంప్రదాయంగా అక్కడ టిటిడికి వెళ్తున్న భక్తులు అంత సాంప్రదాయ పద్ధతులు వెళ్తారు అలాంటి భక్తులు ఈరోజు భగవంతుడి మీద నమ్మకంతో వ్యవస్థ మీద అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలనేది ఒక అనేది పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ తో నడుస్తున్న క్షేత్రం ఆ క్షేత్రం మీద నమ్మకంతో విశ్వాసంతో తిరుమలకు భక్తులు వస్తు వస్తున్నారు మొన్న జరిగినటువంటి సంఘటన ఎవరు బాధ్యత వహించాలండి ఇది పూర్తిగా మానవ తప్పిదంగా నేను భావిస్తున్నా టీటీడీ అధికారులు ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే మొన్న లక్ష్మిత చనిపోయిన సందర్భంలో నేను మార్చి దగ్గర ఉన్నా ఉదయం ఎనిమిది నుంచి దాదాపు పన్నెండు వరకు ఆ పోస్టు మార్టం పూర్తయ్యేంత వరకు మార్చి దగ్గరే ఉంటే ఆ తల్లిదండ్రులు వచ్చారు ఆ తల్లి ఏడుస్తూ అడిగ నన్ను ప్రశ్నించింది అంటే నన్ను ఒక అక్కడ ప్రభుత్వ అధికారం అనుకునిదో టీటీడీ ప్రతినిధి అనుకునిదో నాకు తెలీదు మీ చేతగాని తలం వల్ల నా ఒంట్లో నా ఒడిలో ఆడుకోవాల్సిన బిడ్డ చనిపోయింది మీ చేతగానితనం వల్ల నడకదారిలో భద్రత కల్పించలేని కారణంగా నా బిడ్డగాని బస్సులోనో కారులోనూ ఎల్లుంటే నా బిడ్డ బ్రతుకుండేది మీ చేతగానితనం వల్ల నా బిడ్డ చనిపోయిందని చెప్పి మమ్మల్ని ప్రశ్నించింది దీనికి సమాధానం తిరుమల తిరుపతి దేవస్థానాలు అటవీ శాఖ సిబ్బంది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే జూన్ ఇరవై రెండో తేదీ కౌశిక్ మీద ఇదే నడకదారులో చిరుత దాడి చేసింది కానీ అదృశ్యశాతు ఆపద్బాంధువులు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మృత్యుంజేయుడిగా ఆ బిడ్డ బయటపడడం జరిగింది ఆ సంఘటన జరిగిన తరువాత దాదాపు ఒకటిన్నర నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గాని ఫల అటవీ శాఖ సిబ్బంది గాని ఏ జాగ్రత్తలు తీసుకున్నారు తగిన జాగ్రత్తగా తీసుకుంటే ఖచ్చితంగా ఈ బిడ్డ చనిపోయే అవకాశం మాత్రం లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే అలిపిరి నుంచి తిరుమల వరకు దాదాపు పదిన్నర కిలోమీటర్లు నడక మార్గం ఉంది అందులో అలిపిరి నుంచి గాలిగోపురం వరకు బాగా రద్దీ ఉంటుంది షాపులు ఉంటాయి అంగుళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ దాడి చేసే అవకాశం లేదు అటవీ జంతువులు దాడి చేసే అవకాశం లేదు నరసింహ స్వామి గుడి నుంచి ఏడో మైలు వరకు దాదాపు ఐసోలేషన్ జోన్ రిస్క్ జోన్ అంటారు అంటే దాదాపు మూడు మూడున్నర కిలోమీటర్ ఉంటుంది అక్కడ ఈ అటవీ జంతువులు ఎలుగుబంట్లు గాని చిరుత గాని దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఆ ఫారెస్ట్ అధికారులకు తెలుసు టీటీడీ అధికారులకు తెలుసు సాధారణ భక్తులైనటువంటి మాకే తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో కౌశిక్ మీద దాడి జరిగిన తర్వాత ఆ మూడు మూడున్నర కిలోమీటర్లో మీరు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు ఈరోజు ఈ రోజు ఏమో మీరు కర్రలు ఇస్తాము కర్రలు ఇస్తే కోతులు కూడా పోవండి కర్రలతో బెదిరిస్తే కోతులు కూడా పారిపోవు అలాంటి కర్రలు ఇస్తే పులులు ఆ చిరుత పులులు ఇదా మీరు భక్తులకి ఇచ్చే భద్రత భరోసా మీ మీద నమ్మకంతో టీటీడీ మీద నమ్మకంతో వస్తున్నారు భక్తులు స్వామివారి మీద నమ్మకంతో వస్తున్నారు మీరు టీటీడీలో పనిచేస్తుంటే అధికారులు స్వామివారి సేవకులు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి ఒకటే మనకు సుప్రీం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులైనా అయినా సరే సభ్యులైనా సరే ఈఓ అయినా సరే ఎవరైనా సరే స్వామి దగ్గర సేవకులు మాత్రమే మీరు స్వామివారికి దగ్గరకు వస్తే భక్తులకి ఆ క్షేత్ర పవిత్రతని కాపాడాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంటుంది దాన్ని పాటించలేని కారణంగా ఒక బిడ్డ చనిపోవడం జరిగింది ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి దీని మీద రివ్యూ తీసుకోలేదు అధికారులతో ఫారెస్ట్ అధికారులతో ఒక రివ్యూ తీసుకున్నారా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరిగితే ఇంత దారుణం జరిగితే ఇంత బిడ్డ ఒక బిడ్డ ప్రాణాలు పోతే స్పందించలేదే మీరు ఎందుకు రివ్యూ తీసుకోలేదు టిటిడి అధికారులతో అటవీ శాఖ అధికారులతో అటవీ శాఖ మంత్రితో రివ్యూ తీసుకొని ఏ జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో భక్తుల నుంచి భక్తులకి ఇబ్బంది లేకుండా చేయొచ్చు అని చెప్పి ఒక రివ్యూ అని తీసుకున్నారా భక్తులకి భరోసా భద్రత కల్పించాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద టీటీడీ యాజమాన్యం మీద ధర్మకర్తల మండలి మీద ఉంటుంది కానీ వీళ్ళు ఎవరు చేతికి కర్ర ఇచ్చి ఎల్లండి అంటే ఎలా చెప్పండి నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా దీనికి మూలాలు ఎర్రచందనం శేషాచల అడవిలో ఈ పవిత్రమైనటువంటి శేషాచల అడవిలో వెంకటేశ్వర స్వామి సంచరించినటువంటి ఈ శేషాచల అటవీ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి అరుదైన ఎర్రచందనం ఉంది ఎర్రచందనం స్మగ్లర్ల కారణంగా అడవిలో ఉండాల్సినటువంటి చిరుతలు జనాల మధ్య వస్తున్నాయి జనాల మధ్య ఉండాల్సినటువంటి వీళ్లు స్మగ్లర్లుగా అడవిలో ఉంటున్నారు ఇవన్నీ తెలుసు కూడా ప్రభుత్వం ఎందుకు గమ్మునుందంటే వీరికి వాటాలు కోటాలు ఉన్నాయి ఇది నేను ఈరోజు చెప్తున్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్ద పెద్దలకి ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులకి వాటాలు కోటాలు ఉన్న కారణంగానే ఎర్రచందనం దొంగలు అటవిలో ఉన్నారు వారి అలజడికి భయపడే అవి అడవి నుంచి బయటకు వస్తున్నాయి తద్వారా ఈ అగాయిచ్చలన్నీ జరుగుతున్నాయి ఇది వాస్తవం కాదా చెప్పమని చెప్పండి ఫారెస్ట్ అధికారులు ఒకసారి చెప్పని చెప్పండి ఇంకో ముఖ్యమైన విషయం టీటీడీ అధికారులకి అటవీ శాఖ అధికారులకి కోఆర్డినేషన్ లేదు వారిద్దరి మధ్య సయోధ్య లేదు ఆధిపత్య పోరు దాదాపు పది రోజుల ముందు ఒక ఒక అంగడికి సంబంధించి ఒక మంత్రి చెప్తే దాన్ని తీసేయాలని చెప్పి ఇద్దరు పరస్పరం కొట్టుకునే పరిస్థితికి వచ్చింది ఇది వాస్తవం కాదా చెప్పండి ఈరోజు మీ ద్వారా నేను ఒకటే అడుగుతున్నా వస్తున్నటువంటి భక్తులకి ఏ విధమైన భద్రత కల్పిస్తారు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది నేను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్తున్నా ఈరోజు ధర్మకథల మండలి ఎవరు నియమిస్తారండి రాష్ట్ర ప్రభుత్వం కాదా టీటీడీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది నియమిస్తుంది కదా టీటీడీ ఒక అటానమస్ బాడీ అయినప్పటికీ దాని పరిధి టీటీడీలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు దీని మీద యుద్ధ ప్రాతిపదికన ఒక ఎక్స్పోర్ట్ కమిటీ దీని మీద నియమించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైల్డ్ ఫార అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి దాన్ని అమెండ్ చేసి మార్చే పరిస్థితి లేదు వాటు అవి ఉన్నటువంటి ప్రదేశంలో మనం వెళ్తున్నాం అంటే శేషాచల అడవిల్లో దాదాపు ఎనిమిది అడుగుల ప్యాసేజ్ లో మనం తిరుమలకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ వెళ్తున్నప్పుడు ఏ విధంగా భక్తుల్ని రక్షించాలే ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి